నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్ నలభై ఏళ్ల తర్వాత ఒక మహిళ ఎమ్మెల్యేగా గెలిచింది ఆ తర్వాత మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తోంది మొక్క విశ్వాసంతో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది కానీ కుట్ర కుతంత్రాలను ఎదుర్కోలేకపోయింది కులతత్వం లింగ వివక్ష మధ్య నలిగిపోయింది ఎన్నో ఆశలతో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆమె వేళ్ళూని కూనిపోయున్న నీచ రాజకీయాల మధ్య ఇమడలేక చివరికి రాజీనామా చేసింది ఇంతకీ ఆమె ఎవరు ఎందుకని అలాంటి నిర్ణయం తీసుకుంది పుదుచ్చేరిలో ఏకైక మహిళా ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు నెలకొల్పి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎస్ చండీరా ప్రియాంక రాజీనామా చేసింది ఈ మేరకు తాను రాజీనామా చేస్తున్నట్టు ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ ముఖ్యమంత్రి రంగస్వామికి లేఖ పంపారు కాగా లేఖలో ప్రియాంగా సంచలన ఆరోపణలు చేశారు రాజకీయాలు కుట్రలతో నిండిపోయాయని డబ్బుమయంగా మారిపోయాయని అన్నారు రాజకీయాల్లో కులతత్వం పెరిగిపోయిందని లింగ వివక్ష సర్వసాధారణంగా మారిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కులతత్వం లింగ వివక్షను ఎదుర్కోవడంతో పాటు కుట్ర ధనబలంతో కూడిన రాజకీయాలను తాను ఎదుర్కొంటున్నానని ఈ సందర్భంగా ఆమె ఆరోపిస్తూ ఏఎన్ఆర్సీ బీజేపీ సంకీర్ణ మంత్రివర్గానికి రాజీనామా చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో నేదుంగాడు నుంచి చండీరా ప్రియాంగా ఎమ్మెల్యేగా ఎన్నికై నలభై ఏళ్ల తర్వాత కేంద్రపాలిత ప్రాంతంలో మంత్రి అయిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు ఆ తర్వాత ఎన్ రంగస్వామి నేతృత్వంలోని సంకీర్ణ మంత్రివర్గంలో ఆమెకు రవాణా శాఖను అప్పగించారు రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎన్ఆర్సీ టికెట్పై కరైకాల్లోని నేడుంగాడు రిజర్వ్డ్ నియోజకవర్గం నుండి చండీరా ప్రియాంగా ఎన్నికయ్యారు తర్వాత మంత్రిగా గృహ నిర్మాణం కార్మిక ఉపాధి శాఖలను ఆమె నిర్వహించారు కానీ అనూహ్యంగా రాజకీయ ఎత్తుగడులతో విసిగిపోయి రాజీనామా చేశారు इधि वाली एबीएन डिजिटल एक्सक्लूसिव्स की वाचिंग एबीएन